प्राइस है उसका? మాల్లో వెళ్ళిపో అంటే ఆయనతో పాటు దీన్ని వేరే విధంగా అని చెప్పి రాజకీయం చేసేదాన్ని కేవలం అమ్మ ఉదండాపాలెంలో సురేష్ అనే వ్యక్తికి పోటీ తల్లెత్తు చిన్న అనేది పెడతాం వల్ల దాన్ని తీసేపించాలి లేక కేసు పెట్టాలి చేసేంతా అనే లెక్కలో రకరకాలుగా విషయాలు జరిగింది దాంట్లో భాగమే సార్ దీని మీద దాడి
ఏం చేయలేరమ్మా ధైర్యంగా మేము ఉండగా ఉంటాం ధైర్యంగా ఉండండి హాస్పిటల్ బెదిరేసి ఆయుష్ లో ట్రీట్మెంట్ వీడికోండి బెదిరేసారు సార్ మా రాణి గారు ఇద్దరు ఇచ్చేదాకా మాట్లాడినా గానీ చంపేసినాక మిస్ అయ్యాడు అని రకరకాలుగా మాట్లాడి బయటకు తిరిగి ఎల్ఇంటికి ఎంపీ ఎదురుపతి తిరిగిలే సార్ రెండు ఇళ్ళు అడ్డం హైదరాబాద్ అక్కడ ఎల్ఇంటి సురేష్ ఇంటి ఎంపీ ఇంటి దగ్గర జరిగింది సార్ సంఘటన ఇప్పుడు వాళ్ళు ఊర్లో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కువ ఉంటారు వాస్తవంగా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు యాక్చువల్గా పుల్లెళ్ళు ఎక్కువ వీళ్ళ కుటుంబాలు ఎక్కువ సార్ వాళ్ళు మూడు కుటుంబాలు వస్తారు సార్ యాక్చువల్ గా బలగం ఎక్కువ సార్ 90% కదా 90% వీళ్ళ కుటుంబాలు వదనములు దాయదులు సార్ వాళ్ళు మూడు కుటుంబాలు సార్ నందిపు సురేష్ అనే మూడు కుటుంబాలు వాళ్ళు ఏంటంటే కొంతమందిని దాయదులు కొంతమందిని తీసుకొని నోడ్లు చేసి మేము ఉద్యమాలు చేసి దళిత చేసి మీడియా ముందు రోడ్డు ఎక్కించాం ఆ టైంలో మాకు కూడా వాదనలు ఇచ్చారు ఆ టైంలో ఆ ఈ బయట పెట్టి వాళ్ళు ఏం చేశారు నాకు అప్పచెప్పి దొంగదారి సంపాదించుకుంటా అని అటెండ్ చేశారు సార్ అటెండ్ చేసి ఆ విధంగా కొంతమందిని ఇలా ఉన్నారు సార్ రాత్రి మీటింగ్ కూడా వేస్తున్నారు కుటుంబంతో 150 కుటుంబం మీటింగ్ చేస్తుంది వీళ్ళందరూ దాని మీటింగ్ చేస్తారు నాకు ఫోన్ చేశారు సార్ రాత్రి మీటింగ్ వేసి నాకు ఫోన్ చేశారు సంగతి అయ్యా మీరు అనుకోండి మేము చిన్నగా అనుకుంటాం అని చెప్పి చెప్పి 150 కుటుంబాలు కొంచెం దీన్ని తల్లి చేసి కూడా మాకు కూడా కొద్దిగా ట్రెట్ ఉండే తట్టండి 30 ఉన్నాయి మనోడి మీద దాడి చేసినప్పుడు ఎస్ఐ నాయక్ అని అక్కడ ఉన్నాడు సార్ అక్కడ ఊరు నడిపొడ్డండి అది బుట్రాయి సెంటర్ అంటారు అక్కడ ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్ ఉండాలి కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని అండబడుతుంటే వాళ్ళ నుండి కూడా వాళ్ళు అటకించలేదు కనీసం 200 మీటర్ల దూరం నడుకాడు పట్టంగానే ఎదురు నుంచి వచ్చి ఒకడు ఎదురు మీద దగ్గర తత్వంతో కన్నోండి కర్రలతో చేతులు అడ్డం పెట్టడం ఇక్కడ వాళ్ళకి హ్యాపీ బిగినర్
హలో 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 ఉంటాను కదా
అధ్యక్ష అనేడా సార్ సార్ ఊర్లో శిబిరం పెట్టి అమరావతి శిబిరం పెట్టి నిర్వహిస్తున్నారు. అమోల్ మైక్ అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఇప్పుడే పులి చిహ్నాన్ని పలకరించడానికి నేను ఇక్కడికి వచ్చాను, పరామర్శానికి వచ్చాను. తలపైన పెద్ద గాయమైంది, బాగా కట్ చేశారు, వేళ్ళు కూడా బాగా చితికిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు రౌడీజం అంతా కూడా పరాకాష్ఠ చేరే పరిచారో వాళ్ళపై బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇతని పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎంత నీచమో, ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది. ఇతను మామూలుగా అమరావతి కోసం పోరాడుతున్నారు, దళిత జేఏసీలో కో కన్వీనర్గా ఉన్నారు, ఎప్పటికప్పుడు అక్కడ క్యాంప్ పెట్టుకొని అదే మారిగా శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఒక పక్క కక్షగట్టి చేయడం, రెండో పక్క అతని మీద ఇలాంటి వాళ్ళని ఒకరిద్దరిని చంపేస్తే ఇంక వీళ్ళకి ఎదురుండదని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్న ముఖ్యమంత్రికి, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే దానికి పూర్తిగా నీదే బాధ్యత. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు ఘోరాలు చేస్తే జరిగిపోతుందనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన రోజున మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అందరినీ సమానంగా చూడాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, ఉండాలి. అట్లా కాకుండా వన్ సైడ్గా మీరు కేసులు పెడుతూ పోతే కడాన మీ కేసులన్నీ కూడా ఏమి చేయలేవు, మా నైతిక శక్తిని దెబ్బతీయలేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నైతిక బలం మాతో ఉంది, ప్రజాబలం మాతో ఉంది. ఈరోజు మీరు ఏదైనా కానీ తప్పుడు కేసులు పెడితే భయపడిపోతారు, బెదిరిపోతారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా పోలీసులు చెప్తున్నా, ఈరోజు రేపు ఉంది ఎల్లుండుంది, చట్ట ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం, చట్ట వ్యతిరేకంగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా, ఇక్కడే ఉంటారు, మీరు ఆకాశంలో తిరగరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఏదో దెబ్బతీస్తే భయపడిపోతారు పారిపోతారు అనుకుంటున్నారు కానీ ఇలాంటి చాలా చూసాం రాజకీయాల్లో ప్రాణాలొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయాం అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఆ విషయమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గడచిన 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది 22 సంవత్సరాలు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఉండేవాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి కడాన డీజీపీ ఆఫీసుకు పోతే డీజీపీ ఆఫీసుకు మా లీడర్స్ పోయి పిటిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు వీళ్ళు దాడి చేయడానికి వచ్చారు అంటే ఎవరికి చెప్పాలి ఈరోజు డీజీపీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజల పన్నులతో మీ జీతాలు తీసుకుంటున్నారు ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి మీరు ఉన్నారు వాళ్ళ ఆస్తులు పరిరక్షించడానికి మీరు ఉన్నారు తప్ప ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేయడానికి కాదు ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి అక్కడ కూడా కేసులు పెడతారా అక్కడ మొత్తం వీడియో కూడా తీసి ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన ఒక ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా ఇంటి మీదకి వస్తారా వస్తే సమర్థిస్తారా మీరు ఏమని సమర్థిస్తారు మీరు ఏదో నాతో డిస్కస్ చేయడానికి వచ్చారంటే ఏంటి డిస్కస్ చేసేది ప్రతిపక్ష నాయకుడు ఎవడు రావడానికి మా ఇంటికి వేరే పార్టీలో వాళ్ళు రావడం రౌడేలు నేసుకొని రావడం జెండాలు పెట్టుకొని రావడం దాడి చేయడానికి వస్తే ఎందుకు వచ్చాను అడిగితే వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు కూడా కొట్టి కడాన కేసులు మా వాళ్ళ పైన పెడతారా మీరు పెట్టండి చూస్తాం ఏం చేస్తారని నేను కూడా చూస్తా మర్యాదగా చెప్తున్నాను ఇంతవరకు మేము మౌనంగా ఉన్నాం ఎన్నో కష్టాలు భరించాం బాధలు భరించాం మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని హింస పెట్టినా శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టినా మేము మౌనం వహించాం కనీసం ఈరోజు రేపైనా మారతారనుకున్నాం మీరు మారే పరిస్థితిలో లేరు మిమ్మల్ని మార్చే పరిస్థితి మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది పోలీసులకు ఒకటే చెప్తున్నా మీరే తమాషా అనుకుంటున్నారు ఒక క్రమశిక్షణగా బతికాను అదే సమయంలో ప్రజల కోసరం ఎన్ని త్యాగాలకైనా ధైర్యంగా ముందుకు పోయారు తిరుపతి అలిపిరిలో 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే భయపడలేదు నేను ఎప్పుడు ప్రాణానికి భయపడే వ్యక్తిని కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ పోలీసులకు చాలామంది తెలిసే విషయాలు అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండాయుధం చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతారనుకుంటున్నారు కానీ తాటాకు చెప్పుళ్లకు కుందేళ్లు బెదరవు ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి చట్ట ప్రకారం ఇది చేయండి అంటే మాత్రం అది జరగనీయం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా ఎవరైతే పులిచిన్న కూడా చెప్పాను ఆయన ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఈ గవర్నమెంట్తో బాధ్యత అవుతుంది ముఖ్యమంత్రితో బాధ్యత అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ మధ్యకాలంలో దళితులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తున్నా అతను కూడా ఒక దళితుడిగా ఉంటే అమరావతి కోసం పోరాడుతూ ఉంటే అది భరించలేక కక్షతో అతని మీద దాడి చేయడం చాలా నీచం బాధాకరం మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ నేను అడుగుతున్నా మీ నైతికతను ప్రశ్నిస్తున్న పోలీసుల్ని మీరు మా మీద కేసులు పెట్టి అంటే నేను ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీని నాకు ఇంత మునిపే తీవ్రవాదులతో ముప్పు ఉన్నప్పుడు ఇంటి దగ్గరంతా కూడా ఎన్ఎస్జీ ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారే సెక్యూరిటీ ఇచ్చారు అలాంటిది మా ఇంటి మందికి వీళ్ళ పంపించి కడానం మీరు సమర్థించే పరిస్థితుల్లో ఈ పోలీసులు వచ్చారంటే మీ వ్యవస్థ ఏ విధంగా పతనమైపోయిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదో బెదిరిస్తే భయపడిపోతారనుకోవడం మాత్రం మంచిది కాదని మరొకసారి ఎతో బలుకుతో ఇప్పటికైనా తప్పుడు కేసులు మానుకోండి రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడండి
అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ధన్యవాదాలు థాంక్యూ
मन चमड़ी कर्र पुटेगाक अरेस्टारी मुद्दा बत्रेयनों बत्रेयन चुट बैक मम्मी सभ्य मिस्टर बैकल एंपीपे రండిల్ అడ్డం హైదరాబాద్ అక్కడ ఎల్ంటి సురేష్ ఇంటి ఎంపి ఇంటి దగ్గర జరిగింది సార్ సంఘటన ఇప్పుడు వాళ్ళ ఊర్లో మనవాళ్ళు ఎక్కువంటారు వాస్తవంగా మనవాళ్ళు ఎక్కువ ఉంటారు యాక్చువల్ గా పుల్లెళ్ళ ఎక్కువ సార్ వాళ్ళ కుటుంబాలు ఎక్కువ సార్ వాళ్ళ మూడు కుటుంబాలు సార్ వాస్తవంగా యాక్చువల్ గా బలగం ఎక్కువ సార్ 90% వీళ్ళ కుటుంబాలు వదనములు దాయేదులు సార్ వాళ్ళ మూడు కుటుంబాలు సార్ నందిపు సురేష్ అనే మూడు కుటుంబాలు వాళ్ళు ఏందంటే కొంతమందిని దాయిదులు కొంతమందిని తీసుకొని నోడులు చేసి మేము ఉద్యమం చేసి దళిత చేసి మీడియా ముందు రోడ్ ఎక్కించాం ఆ టైంలో మాకు కూడా వార్నింగ్లు ఇచ్చారు ఆ టైంలో ఆ ఈ బయట పెట్టి వాళ్ళు ఏం చేశారు నాకు అప్ చెప్పి దొంగదారి సంపాదించుకుంటాని అటెండ్ చేశారు సార్ అటెండ్ చేసి ఆ విధంగా కొంతమందిని ఇలా ఉన్నారు సార్ రాత్రి మీటింగ్ కూడా వేస్తున్నారు పట్టంగాని పరిగెత్తాడు ఎదురు నుంచి వచ్చాడు ఎదురు మీద దగ్గర తప్పంటుకు కప్పుకాలు ఇంకా
अंदर की नमस्कार निशब्द अंदर की नमस्कार इपड़े पुलिस चिन्ना पलकरी परामर्शा चाला दारुण दुर्मार्गम अक्कडुंडे वैएसआर कांग्रेस नायकुलु वाळ्ळ मनुषुलंदर्नि पेट्टि अति दारुणंगा दाडि चेसि किरातकंगा अतनु कोट्टे परिस्थिति वच्चिंदि तलपैन पेद्द गायमैंदि बागा कट् चेशारु
వేళ్ళు బాగా చితికిపోయే పరిస్థితికి వచ్చాయి। ఈ రోజు రౌడీజం అంతా పరాకాష్ఠకు చేరే పరిస్థితి వచ్చింది। చాలా దుర్మార్గం ఇది। తిరిగి అతనిపైనే కేసులు పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇతనిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎంత నీచమో ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది। ఇతను మామూలుగా అమరావతి కోసం పోరాడుతున్నారు। దళిత జేఎస్లో కో కన్వీనర్గా ఉన్నారు। ఎప్పటికప్పుడు అక్కడ క్యాంప్ పెట్టుకొని అదే మారిగా శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఒక పక్క కట్టి చేయడం రెండో పరిస్థితి। నేను ఒకటే చెప్తున్న ముఖ్యమంత్రికి ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే దానికి పూర్తిగా నీదే బాధ్యత। ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। నేరాలు గోరాలు చేస్తే జరిగిపోతుందనుకుంటున్నారు కానీ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన రోజున మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది। పోలీసు వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। నేను ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అందర్నీ సమానంగా చూడాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి। అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు తప్పు చేసినా వాళ్ళని దండించే నైతిక శక్తి పోలీసులకు ఉండాలి। అట్లా కాకుండా వన్ సైడ్గా మీరు కేసులు పెడుతూ పోతే కడాన మీ కేసులన్నీ కూడా ఏమి చేయలేవు, మా నైతిక శక్తిని దెబ్బతీయలేవు। ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। నైతిక బలం మాతో ఉంది, ప్రజా బలం మాతో ఉంది। ఈరోజు మీరేదైనా కానీ తప్పుడు కేసులు పెడితే భయపడిపోతారు, బెదిరిపోతారనుకుంటే అది మీ భ్రమ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఇంకొక విషయం కూడా పోలీసులు చెప్తున్నా, ఈరోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది, చట్ట ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం, చట్ట వ్యతిరేకంగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే చట్టపరంగా మిమ్మల్ని వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు। ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా, ఇక్కడే ఉంటారు, మీరు ఆకాశంలో తిరగరు। ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి। ఏదో దెబ్బతీస్తే భయపడిపోతారు, పారిపోతారనుకుంటున్నారు కానీ ఇలాంటివి చాలా చూసాం రాజకీయాల్లో। ప్రాణాలొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయాం, అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం। ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। గడిచిన 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 22 సంవత్సరాలు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచించుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఉండేవాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు। ఒక్కరు మిగిలే వాళ్ళు కాదు। ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి। కడాన డీజీపీ ఆఫీసుకు పోతే డీజీపీ ఆఫీస్కి మా లీడర్స్ పోయి పిటిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు వీడు దాడి చేయడానికి వచ్చారు అంటే ఎవరికి చెప్పాలి? ఈరోజు డీజీపీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజల పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి మీరున్నారు, వాళ్ళ ఆస్తులు పరిరక్షించడానికి మీరున్నారు తప్ప ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేయడానికి కాదు। ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి। అక్కడ కూడా కేసులు పెడతారా? అక్కడ మొత్తం వీడియో కూడా తీశారు, ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। కడాన ఒక ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా ఇంటి మీదకి వస్తారా? వస్తే సమర్థిస్తారా? మీరు ఏమని సమర్థిస్తారు? మీరు ఏదో నాతో డిస్కస్ చేయడానికి వచ్చారంటే ఏంది డిస్కస్ చేసేది? ప్రతిపక్ష నాయకుడు ఎవడు రావడానికి మా ఇంటికి? వేరే పార్టీలో వాళ్ళు రావడం, రౌడీలు నేసుకొని రావడం, జెండాలు పెట్టుకొని రావడం, దాడి చేయడానికి వస్తే ఎందుకు వచ్చానడిగితే
వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు కొట్టి కడాన కేసులు మా వాళ్ళ పైన పెడతారా మీరు పెట్టండి చూస్తాం ఏం చేస్తారో నేను కూడా చూస్తా మర్యాదగా చెప్తున్నాను ఇంతవరకు మేము మౌనంగా ఉన్నాం ఎన్నో కష్టాలు భరించాం బాధలు భరించాం మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని హింస పెట్టినా శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టినా మేము మౌనోహించాం కనీస ఈ రోజుగా పరి రేపైనా మార్తారనుకున్నాం మీరు మారే పరిస్థితిలో లేరు మిమ్మల్ని మార్చే పరిస్థితి మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది పోలీసులు కోటే చెప్తున్నా మీరు తమాషా అనుకుంటున్నారు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒక కేసు పెట్టించుకోలా నా జీవితంలో ఎప్పుడు కూడా వైలేషన్ ఆఫ్ చట్టాన్ని ఎప్పుడు నేను చేయలా ఒక క్రమశిక్షణగా బతికాను అదే సమయంలో ప్రజల కోసరం ఎన్ని త్యాగాలకైనా ధైర్యంగా ముందుకు పోయాను తిరుపతి అలిపిరిలో 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే భయపడలేదు నేను ఎప్పుడు ప్రాణానికి భయపడే వ్యక్తిని కాదు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ పోలీసులకు చాలా మంది తెలిసి విషయాలు అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండాయిజం చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతారనుకుంటున్నారు కానీ తాటాకు చెప్పుళ్లకు కుందేళ్లు బెదరవు ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళను కూడా హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి చట్ట ప్రకారం ఇది చేయండి అందరం చట్టాన్ని గౌరవిద్దాం చట్టాన్ని ఉల్లంఘించి మీ ఉన్మాదంతో మీ పిచ్చితనంతో మా మీద దాడులు చేయాలనుకుంటే మాత్రం అది జరగనీయం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా ఎవరైతే పులిచిన్నా కూడా చెప్పాను ఆయన ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఈ గవర్నమెంట్తే బాధ్యత అవుతుంది ముఖ్యమంత్రితే బాధ్యత అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ మధ్యకాలంలో దళితులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తున్నా అతను కూడా ఒక దళితుడిగా ఉంటే అమరావతి కోసం పోరాడుతూ ఉంటే అది భరించలేక కక్షతో అతని మీద దాడి చేయడం చాలా నీచం బాధాకరం మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ నేను అడుగుతున్నా మీ నైతికతను ప్రశ్నిస్తున్న పోలీసుల్ని మీరు మా మీద కేసులు పెట్టి అంటే నేను ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టీని నాకు ఇంత మునిపే తీవ్రవాదులతో ముప్పు ఉన్నప్పుడు ఇంటి దగ్గరంతా కూడా ఎన్ఎస్జి ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారే సెక్యూరిటీ ఇచ్చారు అలాంటిది మా ఇంటి మందికి వీళ్ళ పంపించి కడానం మీరు సమర్థించే పరిస్థితుల్లో ఈ పోలీసులు వచ్చారంటే మీ వ్యవస్థ ఏ విధంగా పతనం అయిపోయిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదో బెదిరిస్తే భయపడిపోతారనుకోవడం మాత్రం మంచిది కాదని మరొకసారి ఎతో బలుకుతో ఇప్పటికైనా తప్పుడు కేసులు మానుకోండి రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడండి అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ
ये इतने प्रेस कर रहे हैं ना जेजा